హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐకి. తెలుగు ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బి సెకండ్ వార్డ్ నుంచి ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది. అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి ఈ అప్డేట్ అయితే చెప్తున్నాం అనమాట. సో అన్ని జోన్స్కి అయితే ఈ అప్డేట్ వర్తిస్తుంది, ఇది ఒకటే అని కాదనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నేను ఇప్పుడు మెయిన్ సైట్కి అయితే వస్తున్నాను. మీరు కూడా ఇలాగైతే మీ మొబైల్ నుంచి వెళ్ళి మెయిన్ సైట్కి అయితే రావచ్చు. తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ని అయితే ఆన్ చేసేసుకోండి. అలా చేసుకున్నాక స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోండి. మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ వాట్స్ న్యూలో రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి, మనకి ఆర్పిఎఫ్ ఈ నెంబర్ ఉంది కదా, ఫస్ట్ నెంబర్. సో దీనికి అండ్ సెకండ్ నెంబర్కి మనకి రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి. ఏంటంటే, ఇదిగో ఎస్ఐకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఫోటో అండ్ సిగ్నేచర్ మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఇచ్చారు. సో కానిస్టేబుల్కి కూడా అనేసి అయితే చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇదే అప్డేట్ని మనము ఇక్కడ నేను ఇంగ్లీష్ పీడిఎఫ్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ చూసుకొని మనకి ఏమంటున్నారు, ఫోటో అండ్ సిగ్నేచర్ రీ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. దీంట్లో మనకి చెప్పేది ఏంటంటే, మీకు ఇదిగో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఈ అప్డేట్ అయితే వస్తుంది. ప్రాపర్ సైజు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇవి ప్రాపర్ సైజ్తో ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకైతే మళ్ళీ మెసేజెస్ అయితే వస్తాయి అంటున్నారు. అండ్ రిజెక్షన్ అవాయిడ్ చేయడానికి, రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి మీరు ఇది పని చేయాల్సి వస్తుంది. అండ్ మీకు మెయిల్ కానీ నార్మల్ మెసేజెస్ కానీ మీకైతే పంపించారంటున్నారు. సో ఎవరైతే అప్లోడ్ చేయాలో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అండ్ ఈ సైట్ నుంచి మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా ఓపెన్ చేయాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ దీనికి క్రూషియల్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి మనకి 17th వరకు అయితే నడుస్తుంది. టోటల్గా 3 డేస్ అయితే మనకి ఛాన్స్ ఇస్తున్నారన్నమాట. సో ఈ 3 డేస్లో మీరు మీ ఫోటోని అప్లోడ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం ఇదిగో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే పంపించారు. మీరు 10 to 5 PM బిట్వీన్లో మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు అంటున్నారు. ఓకే, సో ఇదైతే అయిపోయింది. మరి దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అదే కదా మనకి ఇప్పుడు క్వశ్చన్. సో దీన్ని ఎలా ఓపెన్ చేస్తారు అని అంటే, మీరు మళ్ళీ ఈ సైట్కి అయితే వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇలాగే స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోవాలి. మనకి అప్లికేషన్ లింక్స్ ఉంటాయన్నమాట. సో ఈ అప్లికేషన్ లింక్లో మీరు ఏం చేయాలి అని అంటే, అప్లికేషన్ లింక్కి వచ్చి మీరు లాగిన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇలా సెర్చ్ చేయండి, ఇదిగో. సో మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ది, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ది, మనకి అప్లికేషన్ లింక్ అయితే యాక్టివేట్లో ఉంది. క్లిక్ హియర్ ఫర్ లింక్ అనేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. నేను క్లిక్ అయితే చేస్తున్నాను. ఓకే, చాలా డీటెయిల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో తెలియచేయండి. సో మీరు ఇలా వచ్చేసారు కదా, ఇదిగో ఏ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది బ్లింక్ అవుతుంది కదా, సో అప్లై అనేసి బ్లింక్ అవుతుంది కదా. ఈ అప్లై అనేసి బ్లింక్ అవుతున్న దాన్ని మీరు అప్లై మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగా మనకి క్రియేట్ అయిన అకౌంట్ ఉంది, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది. క్రియేట్ అయిన అకౌంట్ ఏంటంటే ఇప్పుడు మనం అప్లై చేయడానికి ఛాన్సెస్ అన్నమాట. బట్ ఇప్పుడు మనకి ఇది డేట్ లేదు కాబట్టి రాదు. సో మీరు ఏం చేయాలి, సెకండ్ వన్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఇదిగో లాగిన్ అయితే అడుగుతుంది. సో లాగిన్ అడిగిన తర్వాత మీరు మెయిన్ డాష్బోర్డ్కి వెళ్ళిపోతారు కదా. మనకి ఇలా ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్, ఆ తర్వాత ఇంకొక ఇక్కడ ఏముంటుందంటే రీ అప్లోడ్ సిగ్నేచర్ అండ్ ఫోటో ఆర్పిఎఫ్ అనేసి అయితే రాసి ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఫొటోస్ రీ అప్లోడ్ అయితే చేయొచ్చు, సిగ్నేచర్ కూడా చేసేయచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. బాయ్ ఫర్ నౌ, థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ ఆల్.